నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోని ప్రధానాంశాలు. కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్న ప్రధాని మోదీ, వైద్య సౌకర్యాలు పెంచాలని రాష్ట్రాలకు సూచన. ఆక్సిజన్ సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశం. ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్య మరింత పెంచనున్నట్లు వెల్లడి. బీబీనగర్ ఎయిమ్స్కు త్వరలో 200 బెడ్లు ఏర్పాటు. త్వరలో మరిన్ని వ్యాక్సిన్లు వస్తాయన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 14 రాష్ట్రాలకు నేరుగా కోవాక్సిన్ సరఫరా చేస్తున్నట్లు భారత్ బయోటెక్ వెల్లడి. వ్యాక్సినేషన్లో భారత్ మరో రికార్డు. 17 కోట్లకు పైగా వ్యాక్సిన్లు వేశామన్న కేంద్ర ఆరోగ్య శాఖ. దేశవ్యాప్తంగా తగ్గుతున్న కరోనా కేసులు. ఒకే రోజులో 3 లక్షలకు పైగా డిశ్చార్జ్. 82.38% రికవరీ రేటు. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి, సామాజిక దూరం పాటించాలి, తరచుగా చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్ర మంత్రివర్గం రేపు అత్యవసర భేటీ కానుంది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, లాక్డౌన్ తదితర అంశాలపై ఈ మంత్రివర్గం సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో కేబినెట్ భేటీ జరగనుంది. లాక్డౌన్ భేటీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని ఈరోజు జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. కరోనా కట్టడికి లాక్డౌన్ అవసరమని కొందరు అంటుంటే మరికొందరు వద్దంటున్నారని పేర్కొన్నారు. రేపటి కేబినెట్ భేటీలో లాక్డౌన్ పైనే ప్రధానంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కరోనాపై వరుస సమీక్షలు చేస్తున్నారు. ఈరోజు మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. మంత్రి హరీష్ రావు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రగతి భవన్లో జరిగిన సమీక్షకు హాజరయ్యారు. కరోనా పరిస్థితులపై అధికారుల నుంచి వివరాలు సేకరించారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ పంపిణీతో పాటు పరీక్షల సంఖ్య పెంచడం, అలాగే ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్ల కొరతపై సమీక్షించారు. ఆక్సిజన్ సరఫరాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని, సకాలంలో ఆసుపత్రులకు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనా మొదటి వేవ్ను కట్టుదిట్టంగా నిరోధించడంలో విజయవంతమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండో వేవ్ విజృంభించకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఒకవైపు ఆక్సిజన్ కొరతను అధిగమిస్తూనే మరోవైపు వైద్య సదుపాయాలు పెంచుతున్నారు. అలాగే ఎప్పటికప్పుడు దేశంలోనే కరోనా పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్షలు జరుపుతూ ప్రతిరోజు రాష్ట్రాలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న కోవిడ్ పరిస్థితులు, వాటిని కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను ముఖ్యమంత్రులకు సూచిస్తున్నారు. ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలపై ఎక్కువగా ప్రధాని ఫోకస్ పెట్టారు. పంజాబ్, కర్ణాటక, బీహార్, ఉత్తరాఖండ్ సీఎంలతో కోవిడ్-19 పరిస్థితిని ప్రధాని మోదీ సమీక్షించారు. ఆయా రాష్ట్రాల్లోని కోవిడ్ సంబంధిత పరిస్థితులపై మాట్లాడారు. ఆరోగ్య సంబంధిత సౌకర్యాలు, వ్యాక్సినేషన్ పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. ఇదివరకే తమిళనాడు, జార్ఖండ్, ఒడిషా, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, సిక్కిం ముఖ్యమంత్రులతో కూడా ప్రధాని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని ఎయిమ్స్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. కోవిడ్ ఇన్పేషెంట్ వార్డును పరిశీలించారు. కోవిడ్ వార్డులో రోగులకు అందుతున్న వైద్య సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా ఎయిమ్స్ వివరాలను కేంద్ర మంత్రికి వివరించారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న 50 పడకలకు అదనంగా మరో 200 పడకలను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిరోజు కేంద్రం రాష్ట్రాలకు దిశానిర్దేశం చేస్తూనే ఉందన్నారు. లాక్డౌన్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. తెలంగాణకు కావాల్సిన ఆక్సిజన్ను కేంద్రం సరఫరా చేస్తుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కానీ, మన దేశ శాస్త్రజ్ఞులు కానీ, ప్రపంచానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కానీ, డబ్ల్యూహెచ్ఓ కూడా భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున కోవిడ్ సంబంధించినటువంటి మహమ్మారి ఇంత ఉధృతమవుతుందని ఎవరు కూడా అంచనా వేయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారతదేశంలో మనము కోవిడ్ సంబంధించినటువంటి పెద్ద
ప్రమాదాన్ని మనం ఎదుర్కొంటున్నాము. మనము చాలా సమర్థవంతంగా మొదటి వేవ్ని ఎదుర్కొన్నాము, చాలా సమర్థవంతంగా దాన్ని తిప్పికొట్టాము. ఎవరు ఊహించని విధంగా మన దేశంలో వ్యాక్సినేషన్ సంబంధించి కూడా మనము అత్యంత వేగవంతంగా పరిశోధన చేసి ఈ యొక్క వ్యాక్సిన్ కూడా కనుక్కోవడం జరిగింది. ప్రపంచంలో 4-5 కంపెనీలు వ్యాక్సినేషన్ కనుక్కున్నటువంటి కంపెనీలలో 2 కంపెనీలు భారతదేశంలోనే ప్రధానమంత్రి గారి చొరవతో, శాస్త్రజ్ఞుల కృషితో ఈ యొక్క కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా మనం కనుక్కున్నాం. ధాన్యం కొనుగోళ్లు, రవాణాలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులతో వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు, ఆయా జిల్లాల్లో కరోనా పరిస్థితులను సమీక్షించారు. వీలైనన్ని ఎక్కువ వాహనాలను ధాన్యం రవాణాకు ఉపయోగించుకోవాలని అధికారులకు మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసి ఒకవేళ స్థల సమస్య ఉంటే పక్క మిల్లులకు లేదా సమీప గోదాములకు తరలించాలని సూచించారు. చిన్న చిన్న తప్పిదాలతో రైతులకు నష్టం కలిగించి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. క్రాప్ బుకింగ్లో నమోదు కాలేదన్న సాకుతో రైతుల ధాన్యం కొనుగోలును తిరస్కరించొద్దన్నారు. క్రాప్ బుకింగ్ సమస్యలుంటే తర్వాత శాఖాపరమైన విచారణ చేసి చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. కరీంనగర్లోని జిల్లా కలెక్టరేట్లో అధునాతన సౌకర్యాలతో కార్పొరేట్ కార్యాలయాలకు దీటుగా నిర్మించిన 3 నూతన ప్రభుత్వ రెవెన్యూ కార్యాలయాలను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. గతంలో ఉన్న కరీంనగర్ మండల రెవెన్యూ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరడంతో పాటు కొత్తగా ఏర్పాటైన కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాలు ఏర్పాటయ్యాయి. ఈ 3 MRO కార్యాలయాలను జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోనే అత్యాధునిక హంగులతో నిర్మించారు. ఈ భవనాల్లో వెయిటింగ్ రూమ్, రికార్డుల గది, ధరణి సర్వర్ రూమ్తో పాటు సిబ్బందికి కావలసిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని మంత్రి గంగుల కమలాకర్ ఈ సందర్భంగా చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలను ఆధునీకరించడంతో పాటు ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలతో వాటిని ప్రభుత్వం తీర్చిదిద్దుతుందన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు చెక్లను పంపిణీ చేశారు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉండి ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా నా పేద ప్రజలు బాధపడకూడదు, పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఈ కరోనా కాలంలో కూడా ఈరోజు ఇవాళ మీకు 2,15,00,000 రూపాయలు చెక్కు ఈరోజు నా ద్వారా మీకు ఇస్తున్నాం. 2,15,00,000 రూపాయలు. కరీంనగరంలో రోజు నీళ్ళు వస్తున్నాయి, కాళేశ్వరం జలాలు వస్తున్నాయి, ఆసరా పెన్షన్లు వస్తున్నాయి, కళ్యాణ లక్ష్మి వస్తున్నాయి, షాది ముబారక్ వస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం చేయలే. రేపు కూడా ఇదే హాల్లో ఇంకా 242 మంది చెక్కులు ఇచ్చేస్తే ఆల్మోస్ట్ మన కాన్ఫరెన్స్ లో మొత్తం చెక్కులు అప్ టు డేట్ ఇస్తారు. రేపు మళ్ళీ వచ్చే అప్లికేషన్ ఉండగా మళ్ళా తొందర 1 week 10 days లోపలనే చెక్కులు ఇచ్చే విధంగా నేను చేసుకుంటాను చెప్పుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుసుకుంటూ, కరోనా బాగా ఇబ్బంది చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మందులేని రోగం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముక్కుకు మాస్క్ తీయకుండా చాలా దూరం మెయింటైన్ చేసుకోండి. మహారాష్ట్ర తెలంగాణ అంతరాష్ట రహదారిని పోలీసులు మూసివేశారు. కామారెడ్డి జిల్లా సబలాబ్దుల్ వద్ద అంతరాష్ట రహదారిపై చెక్పోస్టు ఏర్పాటు చేసి వాహనాలు తెలంగాణలోకి రాకుండా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వెనక్కు పంపారు. గూడ్స్ వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. మహారాష్టలో కరోనా కేసులు తీవ్రంగా ఉండటంతో ఆ రాష్టం నుంచి తెలంగాణలోకి ప్రవేశించే వాహనాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా కట్టడికి వాహనదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలను ఉల్లంఘించి సరిహద్దు దాటేందుకు యత్నిస్తే వాహనాలను సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. కరోనా లక్షణాలు ఉన్నవారును వాటిని గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే ఆక్సిజన్, రెమ్డెసివిర్తో అవసరం ఉండదని ములుగు జిల్లా ఏటూర్ నాగారం సామాజిక ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ అన్నారు. కరోనా పట్ల భయాందోళనలు చెందవద్దని, వైద్యుల సలహాలు సూచనలు పాటిస్తే కోవిడ్తో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు. కోవిడ్ వచ్చినా కూడా వ్యాక్సిన్ తీసుకుని ఉన్నట్లయితే ఊపిరితిత్తుల్లో నిమోనియా రాకుండా కాపాడుతుందని డాక్టర్ సురేష్ చెప్పారు. అది వైరస్ మిమికింగ్, వైరస్ పార్టికల్ లాగా ఏదైతే మన బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుందో ఆ పార్టికల్ ఎక్కిస్తారు అంతే. కంప్లీట్ వైరస్
బాడీలో ఇంజక్షన్ చేయరు. కాబట్టి వ్యాక్సిన్ వేసుకున్న 2 రోజులకు పాజిటివిటీ వస్తుందంటే అది కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కాదు, కోవిడ్ డిసీజ్ వచ్చిందంటే. కాబట్టి వ్యాక్సిన్ కి కోవిడ్ పాజిటివిటీకి సంబంధం లేదు. మీరు వ్యాక్సిన్ తీసుకుంటే మీకు ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది, కోవిడ్ వచ్చినా కూడా తట్టుకునే శక్తి డెవలప్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోండి. ఎవరు తీసుకోవద్దు, ఎవరు తీసుకోవద్దు అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా 18 బిలో ఇయర్స్ ఉన్నవాళ్ళు, లేదా ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, లేకపోతే ఎవరైతే లాక్టేటింగ్ ఉన్నాయి పాలు పిల్లలకి ఇచ్చే లేడీస్, మీరు మీరు తప్ప మిగతా వాళ్ళందరూ వ్యాక్సిన్ కి అర్హులే. మెగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టిన భారత్ వ్యాక్సిన్ల పంపిణీలో మరో మైలురాయిని అతిక్రమించింది. వ్యాక్సిన్ డ్రైవ్లో ఇప్పటి వరకు 17 కోట్లకు పైగా పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో ఆరోగ్య కార్యకర్తలు 95,46,871 మందికి మొదటి డోసు, మరో 64,71,90 మందికి రెండో డోసు అందించినట్లు చెప్పింది. 1,39,71,341 ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు మొదటి డోసు, 77,54,283 మందికి రెండో మోతాదు వేసినట్లు తెలిపింది. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న వారికి 20,29,395 మందికి మొదటి విడత టీకా వేసినట్లు పేర్కొంది. జనవరిలో ప్రారంభమైన వ్యాక్సినేషన్ 115వ రోజుకు చేరుకుంది. గత 24 గంటల్లో 6,71,646 డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు దాదాపు 18 కోట్ల వ్యాక్సిన్లు ఉచితంగా సరఫరా చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో 9 లక్షల డోసులు అందజేస్తామని చెప్పింది. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తగ్గుతుంది. కేంద్రం తీసుకుంటున్న పటిష్టమైన చర్యలతో కరోనా బారిన పడుతున్న పాజిటివ్ల సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది. గత 24 గంటల్లోనే 35,000కు పైగా పాజిటివ్ కేసులు తగ్గాయి. అదే సమయంలో కరోనా రికవరేటు కూడా గణనీయంగా పెరుగుతుంది. ప్రతిరోజు 3 లక్షలకు పైగా కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవుతున్నట్టున్నారు. దీంతో రికవరీ రేటు 82.38% చేరుకుంది. దేశవ్యాప్తంగా కోవిడ్ రికవరీ రేటు స్థిరంగా కొనసాగుతుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లోనే 3,53,000 మంది కరోనా నుంచి కోలుకున్నారని తెలిపింది. ఇప్పటి వరకు 1,86,00,000 మంది కరోనా బాధితులు కోలుకున్నారని, ప్రస్తుతం 37,45,000 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కూడా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడానికి కారణమని పేర్కొంది. గత 24 గంటల్లో 14,74,000కు పైగా కరోనా టెస్టులు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా 4,826 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 723 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడిన వారిలో 7,754 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,02,187కు చేరాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 62,797గా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 65,923 శాంపిళ్లను పరీక్షించారు. ఆంధ్రప్రదేశ్లో రోజుకు 10,000కు పైగానే కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో కొత్తగా 14,986 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా 84 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో ప్రభుత్వం 60,124 శాంపిల్స్ సేకరించినట్లు ఏపీ ఆరోగ్య శాఖ తెలిపింది. పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో 12 చొప్పున, తూర్పుగోదావరిలో 10 మంది, విశాఖలో 9, నెల్లూరు, విజయనగరంలో 8 మంది చొప్పున మృతి చెందారు. అలాగే చిత్తూరు, కర్నూలులో 6 చొప్పున, కృష్ణా, శ్రీకాకుళంలో 4 చొప్పున, అనంతపురంలో 3, కడపలో 2 కరోనాతో మృతి చెందారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్లు వాడాలని వైద్యులు సూచించారు. కరోనాను నిర్లక్ష్యం చేయొద్దని, జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి హెల్త్ సర్వే జోరుగా కొనసాగుతుంది. ప్రతి జిల్లాలో వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. కరోనా లక్షణాలు ఉంటే వారికి జాగ్రత్తలు సూచించడంతో పాటు వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఇంటింటి హెల్త్ సర్వే విజయవంతంగా కొనసాగుతుంది. వైద్య ఆరోగ్య శాఖతో పాటు అంగన్వాడీ సిబ్బంది సర్వేలో పాల్గొని వివరాలు నమోదు చేస్తున్నారు. జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు, తలనొప్పి వంటి ఇతర కోవిడ్ లక్షణాలు ఉన్న వారికి ఇంటి వద్దనే మందులు అందజేస్తున్నారు. అవసరమైన వారికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేపట్టి ఇళ్లలోని వారి వివరాలు తెలుసుకుని అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారు.
ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని, అవసరమైన సమయాల్లోనే ఇళ్ల నుంచి బయటకు రావాలన్నారు. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సిబ్బంది మెడికల్ కిట్లు అందజేస్తున్నారు. 45 ఏళ్లు నిండిన వారు వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ది చేసే కోవాక్సిన్ వ్యాక్సిన్ను నేరుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు 14 రాష్ట్రాలకు సరఫరా చేయనుంది. ఈ మేరకు భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లా ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ నెల 1 నుంచే కోవాక్సిన్ టీకాలను రాష్ట్రాలకు పంపిస్తున్నట్లు సుచిత్ర ఎల్లా ట్విట్టర్లో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన కేటాయింపుల ఆధారంగా కోవాక్సిన్ వ్యాక్సిన్లు నేరుగా రాష్ట్రాలకు పంపిస్తున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా తమకు అభ్యర్థనలు అందాయని, అందుబాటులో ఉన్న స్టాక్ ప్రకారం వాళ్ల అభ్యర్థనలు కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు అసోం, ఛత్తీస్గఢ్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిషా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్కు ఈ సంస్థ నేరుగా వ్యాక్సిన్లు పంపిస్తోంది. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అపోహలు వీడి టీకా వేయించుకోవాలని ప్రముఖ వైద్యులు పల్మనాలజిస్ట్ డాక్టర్ రమేష్ పవార్ సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో దూరదర్శన్తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలన్నారు. వృద్ధులు, నిరాక్షరాస్యుల కోసం టీకా కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిన్నపాటి జ్వరానికి ఆసుపత్రికి రాకుండా ఆక్సిజన్ అవసరం ఏర్పడినప్పుడే రావాలని, ధైర్యంగా ఉంటూ చికిత్స తీసుకుంటే ఇబ్బందులు ఉండవన్నారు. ముఖ్యంగా ఇది షుగర్ ఉన్న వాళ్ళు, ఆస్తమా ఉన్న వాళ్ళు, స్మోకర్స్, వీళ్ళందరూ వ్యాక్సిన్ తీసుకుంటే వాళ్లకు మళ్ళీ కరోనా వచ్చినా గానీ అంత తీవ్రంగా రాదు. వాళ్ళకి ఆల్రెడీ యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి దాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. సో వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది, దాని వలన ఎటువంటి ప్రమాదం జరగదు. రేర్లీ ఏదైనా రియాక్షన్, చిన్న చిన్న రియాక్షన్ అవ్వచ్చు తప్ప ప్రాణానికి హాని కలిగే అంత రియాక్షన్స్ ఏమి కావు. కరోనా కేసులు చాలా పెరుగుతున్నాయి కాబట్టి అందరూ బాధ్యతాయుతంగా సెల్ఫ్ ప్రొటెక్షన్ తీసుకోవడం మంచిది. ముఖ్యంగా మాస్క్ వేసుకోవడం, శానిటైజర్స్ యూజ్ చేయడం, గ్రూప్స్ లో ఉండకపోవడం మరియు సోషల్ డిస్టెన్స్ పాటించడం అనేది మంచిది. సిటీ స్కాన్ కానీ రెమ్డెసివిర్ ఇంజక్షన్లు తీసుకోవడం ఆ వద్దా అనేది డాక్టర్ని సంప్రదించి డిసైడ్ చేయడం మంచిది. అనవసరంగా చిన్న చిన్న వాటికి ఇంజక్షన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. కరోనా వైరస్ నియంత్రణే లక్ష్యంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సర్వే కొనసాగుతుంది. జగిత్యాల జిల్లాలోని 18 మండలాల్లోని 380 గ్రామాలతో పాటు 5 మున్సిపాలిటీలలో సర్వే చేస్తున్నారు. ఇందుకోసం 586 బృందాలు పనిచేస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మెప్మా సిబ్బంది, వైద్యారోగ్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు బృందాలుగా ఏర్పడి గ్రామాల్లో, పట్టణాల్లో సర్వే చేస్తున్నారు. ప్రతి ఇంటింటికి వెళ్లి ఇళ్లలో ఉన్న వ్యక్తుల పేర్లను నమోదు చేస్తూ వారి ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలు ఉన్న వారి వివరాలు తెలుసుకుని అవసరమైన వారికి ఇంటి వద్దే మందులు అందజేస్తున్నారు. ఎవరైనా తీవ్ర లక్షణాలతో ఉంటే వారిని ఆసుపత్రికి పంపిస్తున్నారు. జిల్లాలోని 3 లక్షల కుటుంబాలకు గాను 285,000 కుటుంబాల వద్ద సర్వే నిర్వహిస్తున్నారు. కోవిడ్ సింప్టమ్స్ తో బాధపడుతున్న వారికి అక్కడనే ఇమిడియట్ గా టెస్ట్ చేయకుండా ఇమిడియట్ గా వాళ్ళకు ఐసోలేషన్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. ఐసోలేషన్ కిట్లు 9,198 మందికి ఇవ్వడం జరిగింది. ఐడెంటిఫై అయిన వాళ్ళు సింప్టమ్స్ వంటి 8,542, దాంట్లో 8,198 మందికి ఐసోలేషన్ కిట్స్ ఇవ్వడం జరిగింది. మేము హౌస్ టు హౌస్ విజిట్ చేస్తున్నాము. ఇది కోవిడ్ కు సంబంధించి కోవిడ్ లక్షణాలు ఎవరికైనా ఇంట్లో ఉన్నట్టయితే అక్కడికక్కడే వాళ్ళకి మెడిసిన్ ఇచ్చి కోవిడ్కి సంబంధించిన జాగ్రత్తలు, శానిటైజర్ రాసుకోవడము, చేతులు కడుక్కోవడము, శుభ్రంగా మాటమాటికి సబ్బుతో చేతులు కడుక్కోవడం కానీ లేదా శానిటైజర్ వాడటం కానీ, డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్తున్నాము. ఒకవేళ ఎవరికైనా సింప్టమ్స్ ఉంటే వాళ్లకు టాబ్లెట్స్ ఇచ్చి ఎందుకైనా మంచిదని కుటుంబ సభ్యులకు సపరేట్ గా ఉంచడం జరుగుతుంది. దీనివల్ల సివియర్ గా రాకుండా, మనుషులకు ప్రమాదం జరగకుండా ఉంటుందని మా ఉద్దేశం. ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్నారు కోవిడ్ గురించి. ఈ కరోనా రావడం వల్ల ఇంటింటికి తిరిగి అందరినీ తెలుసుకోవడం జరిగింది. నాకు జ్వరం వచ్చిందని చెప్తే మా మేడం టాబ్లెట్లు ఇవ్వడం జరిగింది. సర్వే ద్వారా అందరికీ మంచి జరుగుతుందని, వాళ్ళు చాలా కష్టపడుతూ ఎండలో తిరగడం జరుగుతుంది.
అందరూ పాటించడం మంచిది అందరికి. ఎవరికైనా జలుబు జ్వరము దగ్గు ఏవైనా కోవిడ్ లక్షణాలు ఉంటే ఇంటింటికి సర్వే చేసి వాళ్ళని అడగడం జరుగుతుంది. అడగడంతో పాటు ఎవరికైనా సిమ్టమ్స్ ఉన్నచో వెంటనే మెడిసిన్ ఏందం చేత ఇప్పించబడుతున్నది. అసోం నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జగదీష్ ముఖి ఆయనతో ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా, మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. 126 స్థానాలు ఉన్న అసోం అసెంబ్లీకి 3 విడతల్లో ఎన్నికలు జరగగా బీజేపీ కూటమి విజయం సాధించింది. బీజేపీకి 60, ఏజీపీ 9, యూపీపీఎల్ 6 స్థానాల్లో గెలుపొందాయి. బీజేపీ సమావేశంలో శాసనసభాపక్ష నేత హిమంత బిశ్వ శర్మను ఎన్నుకున్నారు. স্বরূপে বিশ্বস্ততাৰে আৰু শুদ্ধ অন্তঃকৰণৰে মোৰ কৰ্তব্য সম্পাদন কৰিম আৰু মই ভয় বা পক্ষপাত অনুৰাগ বা বিদ্বেষ নোহোৱাকৈ সংবিধান আৰু বিধি অনুসাৰে সকলো প্ৰকাৰ লোকৰ প্ৰতি ন্যায় আচৰণ কৰিম। মই হয় শ্রী হিমন্ত বিশ্ব শর্মাই ঈশ্বরের নামত শপথ খাই কওঁ যে অসম রাজ্যের মুখ্যমন্ত্রী স্বরূপে মূল কর্তব্যের যথাযথ সম্পাদনত আবশ্যক হওয়ার বাহিরে মই এনে বিষয় যি মূর বিবেচনার কারণে অনা হব বা অসম রাজ্যের মুখ্যমন্ত্রী স্বরূপে মূল জ্ঞাত হব কোনো ব্যক্তি বা ব্যক্তিসমূহৰ ওচৰত প্ৰত্যক্ষ বা পৰোক্ষভাৱে জ্ঞাপন বা প্ৰকাশ নকৰিম। పశ్చిమ బెంగాల్లో జంబో కేబినెట్ ఏర్పాటైంది. 43 మంది మంత్రులతో రాజ్భవన్లో గవర్నర్ జగదీప్ ధన్కర్ ప్రమాణ స్వీకారం చేయించారు. నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో 24 మంది కేబినెట్ మంత్రులుండగా 19 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. కొత్త మంత్రుల్లో చాలా మంది కొత్తవారే. 24 మంది కేబినెట్ మంత్రుల్లో మాజీ ఐపీఎస్ అధికారి హుమయూన్ కబీర్ ఒకరు. కాగా కొత్త మంత్రులకు మమతా బెనర్జీ పోర్ట్ఫోలియోలను కేటాయించవలసి ఉంది. పోస్ట్ పోల్ రెట్రిబ్యూటివ్ వైలెన్స్ ఎక్స్ ఆఫ్ ఆర్సన్ లూట్ నౌ హవ్ గ్రాడ్యుయేటెడ్ టు ఇంటిమిడేషన్ అండ్ ఎక్స్టోర్షన్ దిస్ ఈజ్ వెరీ వెరీసమ్ ఐ హవ్ దేర్ఫోర్ డిసైడెడ్ టు విజిట్ ది ఎఫెక్టెడ్ పార్ట్స్ ఇన్ ద స్టేట్ as part of my constitutional duty. I indicated to the state government to make arrangements. Unfortunately, their response has not been very responsive to the situation. The most alarming situation, the most concerning facet of this violence is that in democracy people are being made to pay a price with their life, with their rights, with their human rights because they chose to vote. If your vote becomes a cause of your death, destruction of property, you are subjected to loot, arson, coercion, intimidation. It is end of democracy. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక మరోసారి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం జూన్23న పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరగాల్సి ఉండగా కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఎన్నికను వాయిదా వేయాలని సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది.
పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన సిడబ్ల్యూసీ సభ్యులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం ఎన్నికల్లో పార్టీ ఫలితాలపై సమావేశంలో చర్చించారు. అనంతరం అధ్యక్ష ఎన్నికను కూడా సోనియా గాంధీ ప్రస్తావించారు. ఇంతకుముందు సిడబ్ల్యూసీ సమావేశమైనప్పుడు జూన్ నెలాఖరు కల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక పూర్తి చేయాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. సిడబ్ల్యూసీ మీట్లో అధ్యక్షుడి ఎన్నికల షెడ్యూల్ ప్రస్తావనకు రాగానే మెజారిటీ సభ్యులు దేశంలోని ప్రస్తుత కోవిడ్ పరిస్థితులను ప్రస్తావించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సరైంది కాదని వాయిదా వేయాలని కోరారు. దీంతో మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం అధ్యక్షుడి ఎన్నికను సిడబ్ల్యూసీ వాయిదా వేసింది. పార్టీ అధ్యక్షుడి ఎన్నికల వాయిదా పడటం ఇది వరుసగా మూడోసారి. కోవిడ్ కట్టడికి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ అన్నారు. కరోనా సెకండ్ వేవ్ను అంచనా వేయడంలో కేంద్రం విఫలమైందన్న వాదనలను జవడేకర్ ఖండించారు. కోవిడ్ ప్రభావం తక్కువగా ఉన్న జనవరిలోనూ కేంద్రం తగిన రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కోవిడ్పై పోరు సల్పుతున్న కేంద్రం రాష్ట్రాలకు పూర్తి మద్దతు ఇస్తూ ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తున్నట్లు జవడేకర్ చెప్పారు. ఆరోగ్య రంగం రాష్ట్రం విషయం అయినప్పటికీ కోవిడ్ నిర్వహణ సూచనలు మార్గదర్శకాలు జారీ చేయడానికి కేంద్రం పరిమితం కాలేదని నియంత్రణ చర్యల్లో రాష్ట్రాలకు బాసటగా నిలుస్తుందన్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి వివిధ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వాధికారులు ప్రజారోగ్య నిపుణులతో కూడిన 75 మందికి పైగా ఉన్నత స్థాయి బృందాలను మోహరించినట్లు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ను ఎదుర్కోవడంలో స్థానిక పరిపాలనకు మద్దతుగా మార్చి చివరి నుంచి ఏప్రిల్ మధ్యలో 200 మందికి పైగా ఆరోగ్య బృందాలను దేశంలోని వివిధ జిల్లాలకు పంపినట్లు జవడేకర్ చెప్పారు. కరోనాపై పోరాడేందుకు అవసరమైన ఆక్సిజన్, వైద్య సామాగ్రిని తీసుకొస్తున్న వివిధ నౌకలు దేశంలోని పలు పోర్టులకు చేరుతున్నాయి. ఆపరేషన్ సముద్ర సేతు 2 పేరుతో చేపట్టిన నావికాదళ కార్యక్రమం వేగం పుంజుకుంది. ఐఎన్ఎస్ ఐరావత్ 8 ఆక్సిజన్ క్రయోజెక్ ట్యాంకులు, దాదాపు 3,150 పైగా ఆక్సిజన్ సిలిండర్లు తీసుకుని వైజాగ్ తీరానికి చేరింది. 10,000 ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు, 450 పీపీఈ కిట్లు, 7 కాన్సన్ట్రేటర్లు కూడా ఈ నౌక ద్వారా తీసుకొచ్చారు. వీటిని సింగపూర్ నుంచి తరలించారు. ఇక ఐఎన్ఎస్ త్రికండ్ ఇప్పటికే ముంబై తీరానికి చేరుకుంది. దీనిలో 27 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కంటైనర్లు ఉన్నాయి. ఈ నౌక ఖతార్ నుంచి భారత్కు చేరుకుంది. పరికరాలను తీసుకొచ్చినట్లు కో కెప్టెన్ హరీష్ బహుగుణ తెలిపారు. భారతదేశంలోనే ప్రజలందరికీ టీకాలు ఇవ్వటమే కోవిడ్ విజృంభణ దీర్ఘకాలిక పరిష్కారమని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు యాంటనీ ఫౌచి అన్నారు. దేశీయంగా ప్రపంచవ్యాప్తంగా టీకాల ఉత్పత్తిని వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలకు టీకాలు ఇవ్వడంతోనే ప్రస్తుత సంక్షోభానికి ముగింపు పలుకుతుందని, భారత్ ప్రపంచంలోనే అత్యాధునిక వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే దేశమని అన్నారు. టీకాలకు అవసరమైన సామాగ్రిని దేశీయంగా తయారు చేసుకోవడంతో పాటు బయట నుంచి కూడా దిగుమతి చేసుకోవాలన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడం, లాక్డౌన్లు విధించడం, టీకాలు వేయడంతో వైరస్ను వ్యాప్తి చెందకుండా చూడవచ్చన్నారు. భారత్ కూడా త్వరితగతిన తాత్కాలిక ఆసుపత్రులను నిర్మించాలని సూచించారు. అప్పుడే ప్రస్తుతం ఉన్న పడకల కొరతను అధిగమించవచ్చన్నారు. భారత్లో కరోనా బాధితులకు ఎదురవుతున్న ఆక్సిజన్ కొరతపై ఫౌచి ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగం రాలేదనో, ఉపాధి దొరకలేదనో ఆందోళన చెందటికంటే ప్రభుత్వం అందించే ప్రోత్సాహంతో ముందడుగు వేస్తే ఆకాశమే హద్దుగా విజయం సాధించవచ్చని మహిళలు నిరూపిస్తున్నారు. ముద్ర రుణాల ద్వారా స్వయం ఉపాధి పొందడంతో పాటు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మరిన్ని వివరాలు మరియు చేనేత వృత్తులపై ఆధారపడతారు. భువనగిరి జిల్లా 2 జాతీయ రహదారులు కలిగి ఉంది. దీంతో పాటు చౌటుప్పల్ భువనగిరి మీదుగా రీజనల్ రింగ్ రోడ్డు అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత యాదాద్రి దేవాలయంపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి సుమారు 1,000 కోట్ల రూపాయల నిధులతో పునర్నిర్మాణం చేపట్టారు. దీంతో పాటుగా ఈ ప్రాంతంలో ఎంతో ఘన చరిత్ర కలిగిన పురాతనమైన జైన దేవాలయం కొలనుపాకలో ఉంది. ఇది ప్రసిద్దిగాంచిన అతి పురాతన దేవాలయం కావడంతో దేశంలో చాలా ప్రాంతాల నుండి ఈ దర్శనానికి శ్వేతాంబరులు వస్తుంటారు. తెలంగాణ రాష్ట్ర విభజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించిన ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండలం రంగాపురం గ్రామంలో ఏర్పాటు చేశారు. దీనికి 1,000 కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేశారు. ఇటీవల అవుట్ పేషెంట్ వైద్య సేవలు ప్రారంభం కాగా 2019 మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ వైద్య కళాశాల ప్రారంభించబడి
2022 బ్యాచ్ కూడా మొదలైంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో వ్యవసాయం తర్వాత చేనేత వృత్తిపై ఆధారపడ్డవారు సుమారు 15,000 కుటుంబాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక చేనేత కార్మికుల జిల్లా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DDయాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్న ప్రధాని మోదీ, వైద్య సౌకర్యాలు పెంచాలని రాష్ట్రాలకు సూచన. ఆక్సిజన్ సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశం. ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్య మరింత పెంచనున్నట్లు వెల్లడి. బీబీనగర్ ఎయిమ్స్కు త్వరలో 200 బెడ్లు ఏర్పాటు, త్వరలో మరిన్ని వ్యాక్సిన్లు వస్తాయన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణతో పాటు 14 రాష్ట్రాలకు నేరుగా కోవాక్సిన్ సరఫరా చేస్తున్నట్లు భారత్ బయోటెక్ వెల్లడి. వ్యాక్సినేషన్లో భారత్ మరో రికార్డు, 17 కోట్లకు పైగా వ్యాక్సిన్లు వేశామన్న కేంద్ర ఆరోగ్య శాఖ. దేశవ్యాప్తంగా తగ్గుతున్న కరోనా కేసులు, ఒకే రోజులో 3 లక్షలకు పైగా డిశ్చార్జ్, 82.38% రికవరీ రేటు.